ఇటువంటి ఏ కారణాలు ఉన్నా కానీ అన్నిటిని నివారించి అంధత్వం లేనటువంటి తెలంగాణగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యతని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా తీసుకోవడం జరిగింది. ఆయన గ్రామం ఎర్రవెల్లిలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటనని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం మొత్తం అందరినీ కూడా పరీక్ష చేసి వారి వారికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చాలని చెప్పి ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇది బృహత్తర కార్యక్రమం. ఇంత పెద్ద కార్యక్రమం ఏ రాష్ట్రంలో తీసుకున్న దాఖలాలు లేవు. ప్రతి ఒక్కరికి కంటి పరీక్ష చేసి అటు కావలసినటువంటి వైద్య సదుపాయాలతో పాటు కళ్ళజోళ్ళు కూడా ఉచితంగానే ఇచ్చి అవసరమైతే ఆపరేషన్స్ కూడా చేపించే బాధ్యతని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం మనం అందరం కూడా హర్షించదగ్గ విషయం. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులుగా మనం అందరం కూడా అందరూ ఈ యొక్క క్యాంప్స్కి వచ్చి ఈ వైద్య శిబిరాల్లో పరీక్ష చేసుకొని వారు సంతృప్తిగా వారి యొక్క జీవిత గమనాన్ని తీసుకెళ్లేదానికి మనం దోహదపడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. కాబట్టి ప్రజాప్రతినిధులు అవసరం లేదు. ఇందాక మిత్రులు చెప్పినట్లుగా సంఘ సేవకులు కానీ ఎన్జిఓస్ కానీ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ అందరూ కూడా మోటివేట్ చేసి అందరినీ కూడా ఈ వైద్య శిబిరాల్లో పరీక్ష చేయించేటటువంటి బాధ్యత ఈ 120 రోజుల్లో తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసింది. 14.5 లక్షల మందికి ఏర్పాట్లు ఈ జిల్లాలో చేశారు కలెక్టర్ గారు. దానికి సంబంధించినటువంటి 160,000 మందికి కళ్ళజోళ్ళు ఇచ్చేదానికి కూడా సిద్ధంగా కళ్ళజోళ్ళు కూడా తెప్పించుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం ఒకరోజు 2 రోజులతో ఆగిపోయేది కాదు. సుమారు 4-5 నెలలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. కాబట్టి ఈ 4-5 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ